అమ్మవారి నగలు తయారయ్యాయిరా. ఇన్నేళ్ళు నాకున్న దిగులు ఈరోజుతో నీ వల్ల తీరిపోయింది. అమ్మవారి నగలు అమ్మవారికి వేయకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను. ఏంటి తాత ఇది, నువ్వేం చేసినా నాకోసమే కదా చేసింది. రేపు అమ్మవారి నగలు అలాగ మెరుగుపడతానికి వస్తున్నాయి కదా, అప్పుడు వీటిని వాటి ప్లేస్లో పెట్టేద్దాం. ఈ నగలతో నేనే అమ్మవారికి స్వయంగా అలంకరించి వాళ్ళ మీద పడిపోయి క్షమాపణ కోరుతానరా. అలాగే చదువు గాని రా, వచ్చి పడుకో. పడుకుంటాను రా, పడుకుంటాను. కంటి నిండా పడుకుని 26 ఏళ్ళయింది. అరే ప్రసాద్, ప్రసాద్, అరే ప్రసాద్. ఏంటి తాతయ్య? అరే నగలు పోయాయి రా. ఏంటి నగలు పోయాయా? తాతయ్య నగలు ఉన్నాయిగా. ఇవి కావురా, గుళ్ళో అమ్మోరు. గుళ్ళో నగల? సార్ టీ సార్. మంచి నీళ్ళు తీసుకురా. అలాగే సార్. తాళాలు పగల కొట్టలేదు, పెద్దగా కష్టపడలేదు. అంటే దొంగ ఇక్కడోడై ఉంటాడు. సార్ డాగ్ స్క్వాడ్ రెడీగా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా? వద్దొద్దు, అమ్మవారి గుడి కదా, బయట ఉంచు. సార్ తాళాలు ఈ పూజారి దగ్గరే ఉంటాయి. ఇతనే మన మొదటి సస్పెక్ట్. పూజారి వని కూడా చూడను, నిజం చెప్పు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నానయ్యా, పౌరోహిత్యం తప్పు నాకు ఇటువంటి పాప పనులు తెలియవయ్యా. మరి గుడి తాళాలు ఎలా తెరుచుకున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. సోపు అంటే పూజారికి తెలియకుండా తాళాలు తీసుకొని సబ్బు మీద అచ్చేసి డూప్లికేట్ తయారు చేసి పని కానిచ్చారన్నమాట. ఈ గుండోడు మావురుడు కదా బావా. రాజాబాబు గారు, అమ్మవారి నగలు ఎన్నుంటాయి? 20 సవర్లు వడ్డానం, 30 సవర్లు చంద్రహారం, ఇంకా అమ్మచారి గారు అమ్మవారి వస్తువులు ఏమున్నాయో చెప్పండి, మాకు సరిగ్గా తెలియదు కదా. అది 30 సవర్ల వడ్డాను అండి, 20 సవర్ల చంద్రహారం, 10 సవర్ల గాజులు, 30 సవర్లు కాసుల పేరు, చెవులీలు, ముక్కు పుడక, మొత్తం కలిపి 100 సవర్లు ఉంటాయండి. వీళ్ళెవరు? అమ్మవారి నగలు చేసింది వాళ్లేనండి. అప్పుడప్పుడు అమ్మవారి నగలకి మెరుగు కూడా పెడుతూ ఉంటారు. నేను ఈయన మనవండి. ఈ ఊరు గ్రామీణ బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాను. వీళ్ళు మా అన్నయ్యలు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు పెద్ద ప్యాకెట్ బ్యాచ్ సార్. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు, పక్కూరోడు కూడా అయ్యుండొచ్చుగా. అవునండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊర్లో ఇటువంటి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు. మనోళ్ళు మనకు మంచిగానే కనపడతారు, పట్టుబడిన తర్వాత తెలుస్తుంది ఎవడి రంగేంటో. దొంగతనం జరిగే 5 గంటలు కూడా కాలేదు, నగలు ఊరు దాటి ఉండవు. దాదాపు ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు. వెంకట్ సార్, మన టీం మొత్తం పంపించు, ఊరు మొత్తం గాలించు, ఏ ఇల్లు వదలొద్దు. చలా కానిస్టేబుల్ ఫాలో మీ. అలాగే సార్. పదండి, ఆగండి.
ఎవడో కదలడానికి లేదు ఇక్కడి నుంచి. రే, నగలు ఇంట్లోనే ఉన్నారా? ఈ పోలీసులు కంటే ముందు వెళ్ళి నగలు తీసేస్తావా? ఎక్కడికి? ఒక గంట ఆపుకోండి. ఊరంతా గాలించాం సార్, ఏం దొరకలేదు. జాగ్రత్త. అందరూ పెళ్లిళ్ళు అవ్వాలని ఊళ్ళో ముడుపులు కడతారు, కానీ నేను మాత్రం ఆ దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి, లేకపోతే వాణ్ణి పట్టుకుని మీ ముందు నిలబెడతాను. దొరికిన వెంటనే అమ్మవారికి బలిచ్చే మొదటి మేకపోతు వాడే. సార్, టార్చ్ లైట్ దొరికింది సార్. వెంకట్ సార్, దీన్ని ల్యాబ్ పంపించి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మొన్న మనకి గుళ్ళో దొరికిన టార్చ్ లైట్ మీద ఫింగర్ ప్రింట్స్ని ఆధార్ కార్డుతో లింక్ చేసి వెరిఫై చేశాం సార్. వీడి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతున్నాయి. వీడి పేరు రమణ సార్, పాత దొంగే. 70కి పైగా దొంగతనాలు చేస్తుంటాడు. వీడు ఎక్కువగా ముసలాళ్ళు, పిల్లలు, గర్భిణీ స్త్రీల దగ్గర దొంగతనాలు చేస్తుంటాడు. ఎందుకు? వాళ్ళైతే పరిగెట్లేరు కదా సార్. ఎంత వేస్ట్గా గుళ్ళు నగలేలా కొట్టేశాడు. ఎవడో వీడికి హెల్ప్ చేసి ఉంటాడు. ఈ బంగారం అంతా అమ్మితే ఎంత వస్తుందంటారా? 30-35 లక్షలు వస్తాయిరా. 35 లక్షలు వస్తుందా? అయ్యి బాబోయ్, ఆ డబ్బు రాగానే డైరెక్ట్ గా బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడం. ఫ్లైట్ దిగగానే తాయి మసాజ్. అంటే ఇక నుంచి మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అన్నమాట. హలో పోలీసులు ఊరంతా నా పోస్టర్ అంటించమేంట్రా? ఏదో తింగర పని చేసి ఉంటా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఏదైనా చేయరా. పద చెప్తా. రే, గుడ్లో దొంగతనం చేస్తున్నాడు పొట్టు. ఆ సేగడి నీజీగా పెట్టేసుకుంటాడు.